హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. వెల్కమ్ టు గృహలక్ష్మీస్ బ్లాగ్స్. ఈరోజు ఇంకొక లంచ్ బాక్స్ డిష్ చూపిస్తున్నాను. ఇవి మార్నింగ్ పూట చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే తక్కువ టైంలో కూడా అయిపోతాయి. ఈ డిషెస్ త్వరగా అయిపోవడమే కాక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ మీద పాలు, డికాష్ను ఇంకొక బర్నర్లో పెరుగన్నం కోసం రైసు పెట్టాను. ఇంకొక బర్నర్లో ఇడ్లీల కోసము వాటర్ పోసి కుక్కర్లో పెట్టాను. ఇడ్లీ పిండి త్వరగా రూమ్ టెంపరేచర్కి రావడం కోసము నీళ్ళల్లో పెట్టాను. ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యితో గ్రీస్ చేసుకొని బ్యాటర్ పోర్ చేసుకొని కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇడ్లీలు స్టీమ్ అయ్యేలోపు స్నాక్స్ కోసము కోల్డ్ శాండ్విచ్ చేస్తున్నాను. దానికి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలాగే ఇడ్లీలు పెట్టేటప్పుడు విజిల్ పెట్టకూడదు, ఒక గ్లాసు పెట్టుకోవాలి స్టీమ్ బయటకు పోకుండా. కోల్డ్ శాండ్విచ్ కోసము ఒక ఆనియన్, సగం క్యారెట్, అలాగే కీరా కూడా కట్ చేసుకుంటున్నాను. కీరాని కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి ఓన్లీ ఫ్లెష్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ని కూడా చిన్న సైజ్ తురుముతో తురుముకోవాలి. దీనిలో ఈ వెజిటబుల్సే కాకుండా రాగా ఏ వెజిటబుల్స్ అయితే తినగలమో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. మీరు స్పైసీగా తినాలనుకుంటే దీనిలో ఒకటి లేదా రెండు లేతగా ఉండే పచ్చిమిరపకాయలని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలని అవాయిడ్ చేస్తున్నాను. దీనికి డ్రెస్సింగ్ కోసం నేను ఒక సాస్ని తయారు చేస్తున్నాను. ఒక గ్లాస్ పాలు, దీనిలో ఈక్వల్గా వెజిటబుల్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు, స్మెల్ రానిది వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, రెండు వెల్లుల్లి రెబ్బలు, చిక్కెడు ఉప్పు వేసుకోవాలి. దీన్ని హై స్పీడ్లో మిక్సీ వేస్తే మనకి సాస్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ వెచ్చటి పాలు తీసుకున్నాను కాబట్టి నాకు సాస్ అనేది కొంచెం లూజ్గా వచ్చింది. ఇది చల్లారిన తర్వాత తిక్కుగా అయిపోతుంది. వీడియో చివరిలో మీకు ఆ కన్సిస్టెన్సీని కూడా చూపిస్తాను. ఇక్కడ ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే పెరుగుని వేసుకోవచ్చు. నార్మల్గా ఉండే పెరుగు కాకుండా దీనిలో హంకర్డ్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అలా నీరు తీసేసిన పెరుగు వేసుకుంటే మనకి టెక్స్చర్ కూడా క్రీమీ క్రీమీగా ఉంటుంది. సాస్ మిక్స్ చేసిన వెజిటబుల్స్లో చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, సాల్ట్, పెప్పరు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెజిటబుల్ మిశ్రమంలో చివరిగా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. నాలుగు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చుట్టూరు ఉండే బ్రౌన్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్కి ఒక దానిలో పుదీనా చట్నీ, ఇంకొక దానిలో టొమాటో కెచప్ వేసుకోవచ్చు. నా దగ్గర టొమాటో కెచప్ అవైలబుల్గా లేదు కాబట్టి రెండింటి మీద నేను పుదీనా సాసే వేసుకున్నాను. పుదీనా సాస్ని బ్రెడ్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. తర్వాత దీనిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని వేసుకొని ఇంకొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. ఇలా తయారైన శాండ్విచ్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే మనకి కోల్డ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది పిల్లలకి స్నాక్స్లోకి తినడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా వెజిటబుల్స్ సరిగ్గా తినకపోతే ఈ విధంగా శాండ్విచ్లో పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలర్ఫుల్గా శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీన్ని బాక్స్లో పెట్టేసుకుంటే మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి. బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు లంచ్లో బీట్రూట్ పులావ్ చేస్తున్నాను. దానికోసం ఒక బీట్రూట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక స్మాల్ సైజ్ ఆనియను, రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. బీట్రూట్ని ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా పులావ్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ముందుగా ఆనియన్స్ని, పచ్చిమిరపకాయలని వేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి.
దీనిలోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగేటప్పుడే మనకి రుచికి సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్ని కూడా వేసుకోవాలి. బీట్రూట్ని కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. మూడు నుంచి ఐదు నిమిషాల వరకు బీట్రూట్ని వేయించుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టి రెండు గ్లాసుల బియ్యము నాలుగు గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. బియ్యాన్ని ఒక అరగంట ముందే కడిగి నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకి పులావ్ అనేది సాఫ్ట్గా వస్తుంది, మధ్యాహ్నానికి బాగుంటుంది. అంతా ఒకసారి కలుపుకొని వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. టూ విజిల్స్ హైలో వచ్చిన తర్వాత స్టవ్ తగ్గించుకొని ఒక విజిల్ సిమ్లో వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ప్రెషర్ ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయాక ఓపెన్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. నేను చిన్న సైజ్ బీట్రూట్ వేసాను కాబట్టి రైస్ కొంచెం యెల్లో కలర్లో ఉంది. కొంచెం పెద్ద సైజ్ బీట్రూట్ వేసుకుంటే రైస్ మంచి మెరూన్ కలర్లో చూడటానికి చాలా బాగుంటుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు నచ్చేటైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అప్పుడు కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ లంచ్ బాక్స్లోకి చేసేటప్పుడు ఈ విధంగా మైల్డ్గా చేస్తేనే పిల్లలు మధ్యాహ్నానికి ఇష్టంగా తింటారు. మా పిల్లలిద్దరికీ కూడా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేసేసాను. ఇందాక స్నాక్స్ కోసం చేసిన కోల్డ్ శాండ్విచ్ బాక్స్లో పెట్టేశాను కాబట్టి వాళ్ళు ఆల్రెడీ లంచ్ బ్యాగ్లోకి పెట్టేసుకున్నారు. ఈరోజు మా పిల్లల కోసం నేను చేసిన బీట్రూట్ పులావ్ అలాగే కోల్డ్ శాండ్విచ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. గృహలక్ష్మి బ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చేసిన మిల్క్ సాసు ఒకసారి టెక్స్చర్ చూడండి. మళ్ళీ ఒకసారి మిక్సీ వేసేసరికి పాలు చల్లారిన తర్వాత చాలా క్రీమీ క్రీమీగా ఉంటుంది. నేను వీడియోలో చూపించిన రెసిపీస్ని మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతవరకు సెలవు.